గజ్వేల్ మండలం అహ్మదీపూర్ మరియు గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువులో గంగపుత్రులు మరియు ముద్రజుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల చేపపిల్లలు వదిలామని తెలిపారు. దానిలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువులో చేపపిల్లలు వదిలారు. గంగపుత్రులకు ముద్రజులకు ఉపాధి పెంపొందించే విధంగా ఉంటుందని ప్రతాప్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో ఉండే ముద్రజులు గంగపుత్రులకు స్వయం ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో చేపలు పెంచే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చెరువులో చేపల పెంపకం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు మరియు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాములు, ఐబీ ట్యాంక్స్, పంచారాయ ట్యాంక్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా మేజర్ రిజర్వాయర్లు కుండపోషమ అట్లాంటి ప్రాజెక్టులలో కూడా దాదాపుగా 100 కోట్ల చేపలు వదిలిపెట్టాలన్నటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లు చేపలు వదిలిపెడతా ఉన్నారు. మరి చేపలు మనిషికి మంచి ఆహారం, మంచి హెల్దీ ఫుడ్. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ముదిరాజులు, అటు గంగపుత్రులు, అటు బెస్తవారు వీళ్ళందరూ కూడా ఈ కులాలు కూడా బలోపేతం కావాలి. టాటా ఎస్ వెహికల్స్ ఇవ్వడం, సాయంత్రం అయితే వెహికల్స్ ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేయడం, ఫిష్ దుకాణాలు పెట్టుకోవడం, అన్ని విధాలు కూడా వాళ్ళకి ప్రభుత్వం సహకారం చేస్తుంది. వారి కులవృత్తిని నమ్ముకొని జీవించే వాళ్ళందరికీ కూడా జీవనోపాధి సుఖాంతమవుతుంది. వివిధ ఇరిగేషన్ సంబంధించినటువంటి చెరువులలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో, అక్కడ ఉన్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో చేపపిల్లలను చెరువులలో వేయడానికి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువులో ఈ చేపల వేయడానికి వచ్చినటువంటి ఎఫ్డీఐ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, రైతుల సంక్షేమ కార్యాలు ఒకదిక్కు, అలాగే నీలి విప్లవం ఒకదిక్కు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి చెరువులో చేపపిల్లను విడిచినట్టయితే ఆ చేపలు పెద్దగా పెరిగి వాటికి కోట్లాది రూపాయలు ఆ యొక్క సంఘాలకు వస్తుంది. కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే జిల్లా మంత్రి గారు హరీష్ అన్న గారు, ఎంపీ గారు ప్రణాళిక రూపొందించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది.